హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమలస్ కిచెన్. ఈరోజు మనం పాంప్రెట్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ అండ్ సింపుల్ కర్రీ, బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ లవర్స్ చాలా ఇష్టపడతారు. ఇది చందుబా చేప వైట్ పాంప్రెట్ అండి. ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం మనం. దీనికి మనం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, తర్వాత మనం యాలకులు, ఉల్లిగడ్డ మసాలా మొత్తం తీసుకొని మనం అందులో 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్లు మనం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ కొంచెం తీసుకోవాలి. తీసుకుని తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని అందులో వేసుకొని పసుపు కొంచెం వేసుకొని మనం బాగా వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకుని సో దీని తర్వాత మనం దీన్ని టమాటా ముక్కలు, ఒక్క టమాటా వేసుకుని కొంచెం చింతపండు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం బాగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని ఇలాగ మనం ఒక పప్పు తీసి పెట్టేసుకుంటాము. ఇది ఎంత స్మూత్గా పేస్ట్ చేసుకుంటే మనకి అంత గ్రేవీ చాలా థిక్నెస్గా వస్తుంది అనమాట. సో ఇలాగా దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఫిష్ని మనము ముందే ఒక 15 మినిట్స్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి. పసుపు ఉప్పు కారం వేసుకొని సో అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇది మనం ఒక టీస్పూన్ ఆయిల్ తీసుకొని దీన్ని షాలో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అవసరం లేదండి, అంటే ఆ పచ్చి వాసన పోవాలి కదా. సో అందుకని మనం ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము షాలో ఫ్రై చేసుకొని. తర్వాత మనం ఇది గ్రేవీ మనం అదే సేమ్ ప్యాన్లో మనం గ్రేవీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఆయిల్ అంతా లూజ్ అవుట్ అవుతుంది. సో దాని తర్వాత మనం ఫిష్ ఫ్రైడ్ ఫిష్ ఉంటుంది కదా, అది ఒక్కొక్కటి మనం ఒక్కొక్క పీస్గా వేసేసుకోవాలి. అందులో వేసుకొని జాగ్రత్తగా కలపాలి, లేకపోతే ఉడిపోయేస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీరు టాస్ చేయాలి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కరివేపాకు వేసుకొని మనం కొంచెం ఒక 3-4 మినిట్స్ ఉడికించామంటే గ్రేవీ రెడీ అయిపోతుందండి. సో తర్వాత మనం ఇందులో కొరియాండరు, పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ కోసం వేసుకుంటే చాలా టేస్టీ ఫిష్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. పాంప్రెట్ ఫిష్ పిల్లలకు కూడా చాలా మంచిది పాంప్రెట్. సో మనం ఈజీగా దీన్ని రెడీ చేసుకోవచ్చండి, చాలా సింపుల్ కర్రీ. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.